నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు ఇది అత్యంత శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఆగస్టు 15లోగా 2 లక్షల లోపు తీసుకున్నటువంటి రైతులు తీసుకున్నటువంటి రుణాలను రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టోలు చెప్పారు, కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. రేవంత్ రెడ్డి పదే పదే ఖచ్చితంగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే 100,000 లోపు రుణాలన్నీ కూడా ఇప్పటికే మాఫీ అయ్యాయి. అదేవిధంగా 150,000 లోపు రుణాలు 2వ విడతలో మాఫీ చేశారు. సో మొత్తంగా చూసుకుంటే 18,000 కోట్ల రూపాయలతో 6 లక్షల పైచిలకు రైతులకు మేలు కలిగే విధంగా ఈ రుణమాఫీ ఉండబోతుంది. ఇక 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో, ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో, ఆ హామీలో భాగంగా రేపు 2 లక్షల లోపు రుణమాఫీ తెలంగాణ రైతాంగంకి రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి రేపు ప్రసంగించబోతున్నారు. అక్కడే ఆ వేదిక నుంచే 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లో 2 లక్షల లోపు రుణాలు వేయబోతున్నారు. ఇది అత్యంత శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇక 2 లక్షల రుణమాఫీకి సంబంధించి అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానన్నారు కదా, చేయలేదు అని కూడా విపక్షాలు ప్రశ్నించాయి. మాజీ మంత్రి హరీష్ రావు అయితే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా కనుక చేసి తీరితే ఖచ్చితంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అదే సమయంలో 6 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని కూడా ఆయన సవాలు వేశారు. ఆ సవాలును స్వీకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా ఖచ్చితంగా చేసి తీరుతామన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 1వ దఫాలో 100,000 లోపు, 2వ దఫాలో 150,000 లోపు, 3వ దఫాలో రేపు అంటే ఏదైతే చెప్పుకొచ్చారో ఆగస్టు 15లోపు మాఫీ చేస్తామని, ఆ మాఫీని 2 లక్షల రుణం లోపు రేపు మాఫీ చేయబోతున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ మీటింగ్లో 2 లక్షల రుణమాఫీ కాబోతుంది. సో మొత్తం మీద అయితే 18,000 కోట్లతో కూడా ఈ రుణమాఫీ జరగనుంది. సో ఇక అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు రుణమాఫీ తర్వాత మరొక పెద్ద అడ్వాంటేజ్ కూడా రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. ఇప్పటికే రైతు భరోసా అంటే రైతు బంధును రైతు భరోసాగా మార్చారు. రైతు బంధు సంబంధించినటువంటి నిధులను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అనర్హులకు అదేవిధంగా అంటే రియల్ ఎస్టేట్లకు వాటితో పాటు వెంచర్లకు రైతు బంధు నిధులు వెళ్తున్నాయనే నేపథ్యంలో గత నెలలో విధి విధానాల కోసం ఒక స్పష్టమైన కమిటీని రైతు భరోసాకు వేయడం జరిగింది. దానిలో భాగంగా ఈసారి కొత్తగా కౌలు రైతులు కూడా యాడ్ కాబోతున్నారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైనటువంటి సబ్ కమిటీ ఆ విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అంటే ఒక కట్ ఆఫ్ 5 ఎకరాల 10 ఎకరాల 7 ఎకరాల ఒక కట్ ఆఫ్ ఏదైతే పెట్టి ఆ కట్ ఆఫ్ లోపే రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది. అంటే వ్యవసాయానికి ఇచ్చేటువంటి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. గతంలో కేసీఆర్ సర్కారులో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని సైమంటేనియస్గా రైతు బంధును రైతు భరోసాగా మార్చి 7,000 5,000 ఉన్నటువంటి ఎకరానికి 5,000 వేసేటువంటి దాన్ని 7,500గా మార్చి వేయబోతున్నారు. సో సెప్టెంబర్లో అంటే ఆగస్టులో ఈ రుణమాఫీ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఆ సెప్టెంబర్లో రైతు భరోసా నిధులు కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి అనేక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రేషన్ కార్డు ఉన్న క్రైటీరియాను తీసుకున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికే రుణమాఫీ చేస్తున్నారు. అంటే ఒక ఇంట్లో 3 ఉంటే రేషన్ కార్డులు గత 15లుగా లేవు కాబట్టి ఆ ఇంట్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. అనేక కంప్లైంట్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు బ్యాంకులు కూడా కొన్ని అకౌంట్లను హోల్డ్లో పెట్టినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో వీటన్నిటిపై కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికైతే బ్యాంకర్లకు అంటే స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. రైతుల రుణమాఫీల విషయంలో ఖచ్చితంగా 2 లక్షల లోపు ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా చేయాల్సిందని కూడా బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. సో మొత్తం మీద రేపు తెలంగాణలో 2 లక్షల లోపు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ ముగియబోతుంది. మిగిలినటువంటి రైతులు ఎవరైతే
రుణమాఫీ కానటువంటి రైతులకు కూడా వాళ్ళకు సంబంధించి కూడా వారం రోజుల్లో క్లియర్ అవుతుంది కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రేపు ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రుణమాఫీకి సంబంధించిన 2 లక్షల రూపాయల నిధులను విడుదల చేయబోతున్నారు.